ఈ రోజు బ్యాక్ పార్ట్కు డిజైన్ ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి క్లాత్ ఏ విధంగా తీసుకోవాలి, బ్యాక్ పార్ట్ తీసుకొని మనం పొడవ వచ్చేసి 16 ఇంచెస్, సంక విడత వచ్చేసి 6.5 ఇంచెస్, లేకపోతే 7 ఇంచెస్, నెక్ విడత వచ్చేసి 2.5 తీసుకోవాలి, షోల్డర్ వచ్చేసి 3.5 ఉంటుంది, ఇది 2.5. ఈ నుంచి ఇక్కడికి ఒక 10 ఇంచెస్ ఈ విధంగా మార్క్ పెట్టేసుకొని ఈ విధంగా స్ట్రెయిట్ తీసుకొని ఇందులో 1/2 ఇంచ్ రౌండ్ అప్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ పెట్టుకొని మనం కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్నాక ఈ లైనింగ్ను ఇది రెండు ఈ విధంగా లైనింగ్ను ఈ క్లాత్ అనేది జాయింట్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ విధంగా జాయింట్ చేసుకున్నాక ఇక్కడ టక్స్ కోసం కరెక్ట్ ఈ సెంటర్లో ఈ విధంగా మార్క్ ఈ విధంగా ఇట్లా మార్చుకొని ఈ విధంగా ఇక్కడ టక్స్ చేసుకోవాలి. టక్స్ చేసుకొని ఇక్కడ ప్లేట్స్ అనేది ఒక 3 ఇంచెస్, ఇక్కడ నుంచి ఇక్కడ ఒక 3 ఇంచెస్ ఇట్లా టక్స్ లాగా పెట్టేసుకోవాలి. తర్వాత ఈ నడుం పట్టికి మనము పైపింగ్ లాగా వేసుకోవాలి. ఈ విధంగా మలుచుకొని ఈ విధంగా చిన్నగా పైపింగ్ లాగా వేసుకోవాలి. పైపింగ్ అనేది వేసుకోవాలి, సన్నగా అయినా దొడ్డైనా పర్లేదు. ఈ విధంగా ఈ విధంగా పైపింగ్ తీసుకున్నాక మనం క్రాస్ పట్టి ఇట్లా క్రాస్గా తీసుకొని ఇట్లా చివరిలో కొంచెం ఇట్లా మలుచుకొని మనం గల్లకు కూడా ఇదే విధంగా వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా గల్లకు కూడా వేసుకోవాలి. ఈ విధంగా పైపింగ్ అనేది వేసుకున్న తర్వాత మనము డిజైన్ కోసం ఒక క్లాత్ అనేది ఇట్లా పొడవు వచ్చేసి ఇట్లా వెడల్పు వచ్చేసి 5 ఇంచెస్ తీసుకోవాలి. పొడవ వచ్చేసి 1 మీటర్ తీసుకున్నాం, 80 సెంటీమీటర్ తీసుకున్నా పర్లేదు. దీన్ని ఈ విధంగా కుట్టు పెట్టేసుకోవాలి. ఇది ఉంది కదా, దీన్ని డిజైన్ కోసం ఈ విధంగా ఇట్లా కుచ్చులు అనేది ఇట్లా పెట్టేసుకోవాలి దగ్గర దగ్గరికి ఇట్లా. ఇటు కూడా సేమ్ ఒక కుట్టు పెట్టేసుకోవాలి. ఈ విధంగా కుట్టిన తర్వాత ఈ విధంగా ఇట్లా ప్లేట్స్ పెట్టిన తర్వాత ఇక్కడ నుంచి ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి కరెక్ట్ సేమ్ ఇట్లా ఈ విధంగా
జాయింట్ చేసుకోవాలి. ఇట్లా టూ సైడ్లో జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా కుట్టిన తర్వాత లేస్ అనేది ఈ విధంగా లేస్ అనేది కుట్టుకోవాలి. టూ సైడ్ ఈ విధంగా లేస్ టూ సైడ్ కుట్టుకోవాలి. ఇట్లా టూ సైడ్ కూడా ఇదే విధంగా వేసుకోవాలి. ఈ విధంగా టూ సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా వేసుకొని కుట్టుకోవాలి. డోరీ కోసం ఈ విధంగా థ్రెడ్ తీసుకొని క్లాత్ ఈ విధంగా తీసుకొని క్లాత్ ఒక ఫోర్ ఇంచెస్ తీసుకొని దీన్ని ఈ విధంగా మార్చుకొని ఇలా ఈ విధంగా మార్చుకొని ఈ విధంగా కుట్టు పెట్టేసుకోవాలి. డబుల్ కుట్టు వేయాలి, ఎందుకంటే కొంచెం ఊడిపోతే కదా డబుల్ కుట్టు వేసుకుంటాం. ఈ విధంగా వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఈ విధంగా వస్తుంది టూ సైడ్ ఇదే విధంగా, రెండోది కూడా ఇదే విధంగా కుట్టేసుకోవాలి. ఫస్ట్ క్లాత్ సెంటర్లో పెట్టేసి ఈ విధంగా కుట్టేసుకోవాలి. దీన్ని ఈ విధంగా ఫ్లవర్కి విధంగా పెట్టేసుకొని ఈ నుంచి ఇక్కడ ఒక కుట్టు పెట్టేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇది అనేది ఈ విధంగా వస్తుంది. ఒక ఫ్లవర్ టైపు మనకు ఇట్లా ఒక ఫ్లవర్ టైపు వస్తుంది అన్నట్టు ఇట్లా ఈ విధంగా. ఈ విధంగా ఒక ఫ్లవర్ టైప్ వస్తుంది అన్నట్టు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 2 ఇంచెస్ వదిలేసుకొని ఇక్కడ థ్రెడ్ అనేది పెట్టేసుకోవాలి. ఈ విధంగా థ్రెడ్ పెట్టేసుకోవాలి. ఈ విధంగా సింపుల్గా డిజైన్ బ్యాక్ నెక్ డిజైన్ అనేది సింపుల్గా మనం పెట్టుకోవచ్చు.